తెలంగాణలో రానున్న 3 రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిశాయి. తెల్లవారుజాము నుంచి వనపర్తి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 3 గంటల్లో వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మోస్తారు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ప్రధానంగా వీటికి కారణం రాయలసీమ నుంచి కొమరం వరకు ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కావచ్చు. దాంతోపాటుగా జార్ఖండ్ దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో కూడా రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు నమోదవుతా ఉన్నాయి. ఈ రోజు ఉదయం నుంచి కూడా హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా పలు చోట్ల భారీ వర్షం నమోదైంది. ఖైరతాబాద్ నగరంలో దాదాపుగా 8 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదైంది. దాంతోపాటుగా నగరంలోని అనేక ప్రాంతాలలో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో అటు తేలికపాటి నిన్నటి నుంచి కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి ఏదైతే వర్షాలు పడినటువంటి వివరాలు చూస్తే మాత్రం అటు హైదరాబాద్ నగరం ఖైరతాబాద్లో చూస్తే మాత్రం 8 సెంటీమీటర్లు నమోదైంది. దాంతోపాటుగా షేక్పేట్లో దాదాపుగా 4.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అటు ఏదైతే వనపర్తి జిల్లాలో చూస్తే మాత్రం దాదాపుగా 4 సెంటీమీటర్ల పైగా కూడా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. దాంతోపాటుగా ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, కరీంనగర్, నాగర్ కర్నూల్, మహబూబాబాద్ ఈ ప్రాంతాల్లో దాదాపుగా 2 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. తదుపరి ఏదైతే ప్రజెంట్ రానున్నటువంటి 3 గంటల పాటు కూడా అటు రాష్ట్రానికి సంబంధించి వాతావరణ కేంద్రం పలు జిల్లాలకు అలర్ట్ని జారీ చేయడం జరిగింది. ప్రధానంగా వికారాబాద్ కావచ్చు, దాంతోపాటుగా మేడ్చల్, మల్కాజ్గిరి కావచ్చు, దాంతోపాటుగా రంగారెడ్డి, సంగారెడ్డి, ఏదైతే హైదరాబాద్ ఈ ప్రాంతాలకు సంబంధించి కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. మొదటి ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలపడం జరిగింది. ఓవర్ టు స్టూడియో.